విచిత్రం ఛానల్ శ్రోతలందరికీ స్వాగతం విచిత్రం ఛానల్లో ప్రతిరోజు జరిగే చందమామ కథల మేళాని మీరందరూ విని ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విని ఆనందించండి వాడు ఆ ఊళ్ళో రత్తయ్య ధనవంతుడు తెలివైన వాడును అతనికి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళు అప్పయ్య రామయ్య ప్రాజ్ఞులై వ్యవసాయంలో తండ్రికి సహాయం చేస్తున్నారు మూడోవాడు రంగడు మందమతి రత్తయ్యకు వాణ్ణి గురించే బెంగగా ఉండేది రంగడి తెలివితేటలు పెరగటానికి ఔషధాలు కాని గాని ఎందుకు పనికిరాలేదు నేను ముసలివాణ్ణయిపోయాను ఇంకా శ్రమపడలేను పెద్దవాళ్ళిద్దరూ రాగలరు రంగడి గురించే నాకు దిగులు భయం వాడు ఎలా బ్రతుకుతాడో ఏమో అని రత్తయ్య తన స్నేహితులతో అన్నాడు రంగడిని గురించి నువ్వు చేయగలిగిందేమీ లేదు వాడికి బ్రతికి ఉన్నంత కాలము ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసి చాలు అన్నారు రత్తయ్య స్నేహితులు ఇదిలా ఉండగా ఒకనాడు రత్తయ్య ఇంటి ముందు ఒక బండి ఆగింది అందులో నుంచి శంకరం అనేవాడు రామయ్యను దింపాడు రామయ్య కుడికాళ్ళు మడిచికట్టి ఉన్నాయి ఏమైంది ఏమైంది అని రత్తయ్య ఆదుర్దాగా అడిగాడు రామయ్య మామిడి చెట్టు మీద నుంచి పడిపోయాడు కాలు విరిగింది వెంటనే వైద్యుడికి చూపిస్తే ఎముక విరిగిందని అది తిరిగి అతకదని అన్నాడు అని శంకరం రత్తయ్యకు చెప్పాడు వీణ్ణి వెంటనే పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపిద్దాం ఖర్చయితే అయింది వాడికి కాలు తిరిగి రావటం ముఖ్యం అన్నాడు రత్తయ్య లాభం లేదండి వాడి కాలు బాగు కాదని వైద్యుడు ఖచ్చితంగా చెప్పాడు అన్నాడు శంకరం రామయ్య కూడా తన కాలు మరి బాగు కాదని అధైర్యపడిన వాడిలాగా అవును నాన్నా నేను శాశ్వతంగా అవిటివాణ్ణయిపోయాను అని ఏడ్చాడే కాని పట్నం పోయి మంచి వైద్యుణ్ణి చూడాలన్న ఆత్రం ఏమాత్రమో కనిపించలేదు అటు తర్వాత రామయ్య అవకాశం దొరికినప్పుడల్లా తన కుంటికాలు ఊపుకుంటూ తనకు కనిపించటము నాన్న నా బ్రతుకు ఏం కాను అని ఎడవటము చూసి రత్తయ్యకు జిగుప్చ కలుగుతూ వచ్చింది గ్రామాధికారి సమక్షంలో రత్తయ్య ఫలానా రోజున తన కొడుకులకు ఆస్తి పంచుతున్నాడని ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది అందరూ అది చూడటానికి గ్రామాధికారి ఇంటికి వచ్చారు రత్తయ్య తన ఇరవై ఎకరాల మాగానిని ఎద్దులను నాగళ్లను తన పెద్ద కొడుకు మూడో కొడుక్కు సమంగా పంచుతున్నాడు తనకున్న గోవులను ఇంటిని రెండో కొడుకు రామయ్యకు ఇవ్వదలిచాడు రత్తయ్య నిర్ణయం విని అక్కడ చేరిన వారంతా ముక్కు మీద వేలేసుకున్నారు ఊళ్ళో అందరికీ న్యాయం చెప్పగల రత్తయ్య తన రెండో కొడుకు అంత అన్యాయం చేశాడంటే ఎవరూ నమ్మలేకపోయారు రత్తయ్య ధోరణికి కారణం ఏమయ్యుంటుందో ఎవరికీ అంతు చిక్కలేదు నాన్న అన్యాయం ఆస్తిలో మూడు వంతులు వాళ్ళిద్దరికీ ఇచ్చి నాలుగో వంతు నాకివ్వటం సబబు కాదు ఏ తండ్రి తన కొడుకు ఇలాంటి అన్యాయం చెయ్యడు చేత ఈ ఘోరం చేయించినవాడు ఎవడో ఇక్కడే ఉండి ఉండాలి వాడి పేరు చెప్పు వాడి ప్రాణాలు తీస్తాను అని రామయ్య పళ్ళు కొరుకుతూ తన అన్న కేసి చూశాడు రత్తయ్య ఒక్కసారి అక్కడి జనం కేసి చూసి అవును రామయ్య నువ్వు చెప్పింది అక్షరాల నిజం నేను ఇలాంటి పక్షపాతపు నిర్ణయం చేసేటట్టుగా ప్రేరేపించిన మనిషి ఇక్కడే ఉన్నాడు వాడి పేరు రామయ్య చిన్నప్పటి నుంచి రామయ్యకు డబ్బు మీద ఆపేక్ష మిండు మందమతి అయిన రంగడి మీద నాకు ప్రేమాభిమానాలు ఉండటం రామయ్యకు ఎంతమాత్రము ఇష్టం లేదు ఆస్తి విభజన అయ్యేలోపుగా నా ప్రేమాభిమానాలను తనకేసి తిప్పుకునే ఉద్దేశంతో రామయ్య తాను చెట్టి మీద నుంచి పడి కాలు విరగొట్టుకుని అవిటివాడైనట్టుగా నటించాడు తనకు ఈ నాటకంలో సాయం చేసిన శంకరానికి వైద్యుడికి డబ్బిచ్చాడు ముందు నేను రామయ్య అవిటివాడన్నట్టుగా నమ్మాను కానీ త్వరలోనే నిజం తెలుసుకున్నాను ఆస్తి పంపకం అయినదాకా వాడు కాలుకట్టు విప్పడని గ్రహించి పంపకం ప్రారంభించాను నాకు రామయ్య ఆడిన కపట నాటకం చూసిన తరువాత వాడి మీద జాలి కలగటానికి బదులు అసహ్యం కలిగింది అని అన్నాడు గ్రామాధికారి రామయ్యతో ఒరే నువ్వు నిజంగా అవిటివాడివి అయితే మీ నాయన నిర్ణయించిన ఆస్తి పంపకం దివ్యంగా ఉన్నది కదా కాలు లేని వాడివి పొలం ఎలా దున్నుతావు నా మాట విని హాయిగా ఇంటి పట్టున పడి ఉండు అని అన్నాడు తన ఎత్తు మరి పారదని గ్రహించిన రామయ్య తన కాలికట్టు విప్పి తల వంచుకొని రెండు కాళ్లతోనూ గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ విధంగా అవిటివాడు అనే ఈ కథ సమాప్తమైంది యువరాణి యుక్తి విదర్భ దేశపు యువరాణి రత్నమంజరి ఒకసారి తన చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళి అక్కడ ఉన్న కొలనులో స్నానం చేసింది అటు వచ్చినప్పుడల్లా ఆమె ఆ కొలనులో స్నానం చేస్తూ ఉండేది స్నానం చేసే ముందు ఆమె తన నగలన్నీ తీసి ఒక చోట పెట్టింది జలకాలాడి ఆమె గట్టుమీదికి వచ్చి తన నగలు తిరిగి ధరించేటప్పుడు తన చిటికన వేలే రవ్వల ఉంగరం పోయినట్టుగా ఆమె తెలుసుకుంది ఇలా ఇదివరకెన్నడూ జరగలేదు ఆ ప్రాంతానికి పై వాళ్ళెవరూ రావటానికి వీల్లేదు యువరాణి స్నానం చేసేదాకా అటు కేసి ఎవరూ రాకుండా చూడటం ఆమె చెలికత్తెల పని అందుచేత ఉంగరాన్ని దొంగలించినది చెలికత్తెలలో ఒక ఉండాలి ఈ పని చెలికెత్తలందరూ కలిసి చేసి ఉండటం అసంభవం వాళ్ళందరూ యువరాణి కోసం ప్రాణాలు ఇవ్వగలవాళ్ళు అందరినీ సోదా చేస్తే ఉంగరం దొరికిపోతుంది కానీ ఒకటి చేసిన పాడు పనికి అందరినీ సోదా చేసి వారి మనస్సు నొప్పించటం యువరానికి ఇష్టం లేకుండా పోయింది ఎవరినీ నొప్పించకుండా దొంగను ఎలా పట్టడం నగరంలో ప్రశ్నలు చెప్పేవాళ్ళు ఉన్నారు దొంగతనాలు జరిగితే నష్టపోయిన వారు ఆ జ్యోతిష్యులను ప్రశ్నలడిగి దొంగలను పట్టడానికి ప్రయత్నించేవారు ఈ సంగతి యువరాణి చాలాసార్లు విని ఉంది ఆమెకు ప్రశ్నలు చెప్పే వాళ్లలో ఏమాత్రమూ నమ్మకం లేదు అయినా అలాంటి వాణ్ణి తాను ఉపయోగించుకొని దొంగను పట్టుకోవచ్చునని ఆమెకు తోచింది అంతపుర స్త్రీలు ఒక జ్యోతిష్యుణ్ణి గురించి గొప్పగా చెప్పి అతన్ని ప్రశ్న అడిగితే పోయిన ఉంగరం జాడ తెలియవచ్చునని అన్నారు యువరాణి రహస్యంగా ఆ జ్యోతిష్యుడికి కబురు పెట్టింది అతను వచ్చాడు యువరాణి అతనితో నా చేతి కంకణం ఉదయం నుంచి కనిపించటం లేదు దాన్ని ఎవరు తీసి ఉంటారో చెప్పగలరా అని అన్నది జ్యోతిష్యుడు కొంచెంసేపు ఏదో గుణించి యువరాణి ఆ కంకణం ఇప్పటికే చాలా చేతులు మారింది ఓ పదిహేను రోజుల్లో దానంతటదే మీకు అందగలదు అని అన్నాడు తప్పు నా కంకణం ఎవరు ఎత్తుకుపోలేదు నేను మీతో అబద్ధం చెప్పాను నా కంకణం నా నగలపెట్టులోనే ఉంది నిజంగా పోయింది నా ఉంగరం దాన్ని తీసింది కూడా నా చెలికత్తెల్లో ఒకతే దొంగలను పట్టేటందుకు మీ శక్తి చాలదు కనుక నా యుక్తిని మీ ద్వారా ఉపయోగపరుస్తాను నేను చెప్పినట్టు చేయగలవా అని యువరాణి జ్యోతిష్యుణ్ణి అడిగింది చిత్తం మీరెలా చెబితే అలా చేస్తాను అన్నాడు జ్యోతిష్యుడు యువరాణి అతనికి చెప్పవలసిందంతా చెప్పి అతన్ని రహస్య మార్గాన బయటికి పంపేసింది తరువాత కొద్దిసేపటికి యువరాణి దగ్గరకు ఒక దాసీ వచ్చి తమ కోసం ఎవరో జ్యోతిష్యుడు వచ్చాడు అని చెప్పింది యువరాణి తన చెలికత్తలందరినీ పిలిపించి పోయిన నా ఉంగరం గురించి ప్రశ్న చెప్పటానికి జ్యోతిష్యుడు వచ్చాడట ఏం చెబుతాడో చూద్దాం అని దాసీతో అతన్ని ప్రవేశపెట్టమని అన్నది జ్యోతిష్యుడు యువరాణి సన్నిధికి వచ్చాడు యువరాణి అతనితో అయ్యా మిమ్మల్ని రెండు కారణాల చేత పిలిపించాను ఇవాళ ఉదయం నా చేతి కంకణం ఎవరో కాజేశారు ఆ దొంగను మీరు పట్టుకోవాలి రెండు రోజుల క్రితం ఇంకొక చిన్న దొంగతనం జరిగింది నా చిటికెన వేలి ఉంగరం పోయింది ఎవరి వద్ద చేరిందో మీరు చెప్పాలి అని అన్నది చిత్తం అలాగే అంటూ జ్యోతిష్యుడు ఏదో గురించి యువరాణి మీ కంకణాన్ని ఎవరు దొంగలించలేదు అది మీ నగల పెట్టెలో భద్రంగా ఉంది మీరే దాన్ని అందులో పెట్టి మరచిపోయి ఇంకెక్కడో వెతికారు అని అన్నాడు యువరాణి తన చెలికత్తెలను పంపి నగల పెట్టెను తెప్పించి దాన్ని తెరిచి అందులో నుంచి కంకణం పైకి తీసి ఆశ్చర్యం అభినయిస్తూ మీ శక్తి చాలా గొప్పది దయచేసి నా ఉంగరం జాడ కూడా చెప్పండి దాన్ని తీసిన వారు అంతఃపురంలో వారే అయితే నిశ్చయంగా వారి తలను తీయిస్తాను అని అన్నది దొంగకు అంత కఠిన శిక్ష విధిస్తానంటున్నారు కనుక నేను నిజం చెప్పి ఒకరి ప్రాణం నిలువునా తీయటానికి సంకోచిస్తున్నాను మీరు కొద్ది శిక్షతో పోనిచ్చే పక్షంలో దొంగ పేరు ఈ క్షణం చెబుతాను అన్నాడు జ్యోతిష్యుడు దొంగ తన తప్పు ఒప్పుకుంటే ఇదే తన మొదటి తప్పైతే మీ తృప్తి కోసం క్షమిస్తాను కానీ మీ నోటి మీదుగా దొంగ జాడ తెలిసాక మరణ దండన తప్పదు అన్నది యువరాణి ఆమె ఈ మాట అన్న మరుక్షణం సునందిని అనే చెలికత్తె యువరాణి కాళ్లపైన పడి బోరున ఏడుస్తూ బుద్ధి గడ్డితిని పాడుపని చేశాను ఈ చిన్న ఉంగరం నా ప్రాణం మీదికి తెస్తుందని కలలో కూడా అనుకోలేదు అని అన్నది శిక్ష ఉంగరం విలువను బట్టి కాదు నమ్మక ద్రోహానికి ఉంగరం కావాలంటే నన్ను అడగరాదా ఏదో అవకాశం చూసి ఇవ్వకపోయానా ఇక ఎన్నడు ఇలాంటి పనులు చేయకు అని యువరాణి సునందినిని క్షమించి జ్యోతిష్యుడికి బహుమానమిచ్చి పంపింది ఈ విధంగా యువరాణి యుక్తి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ చీనా రాజకుమారి పెళ్లి చాలా కాలం క్రితం చీనాలోని ఒక రాష్ట్రానికి ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక మనవరాలు తప్ప మరెలాంటి బంధువులు లేరు రాజు మనవరాలు సూచి మూడేళ్ల పిల్లాయి ఉండగా ఆమె తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు ఆమెను రాజు ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశాడు సూచి గొప్ప సౌందర్యవతి మాత్రమే కాక అన్ని విద్యల్లోనూ ఆరితేరింది సింహాసనానికి ఆమె వారసురాలు ఆమెకు పదహారేళ్లు నిండగానే రాజు ఆమెకు వివాహం చేయటానికి తలపెట్టాడు ఆమెకు తగిన వరుణ్ణి వెతకటానికి వార్తాహరులు అన్ని వైపులకు బయలుదేరారు ఆమెతో పాటు రాజ్యాన్ని కూడా చేజిక్కించుకోవాలని దేశంలోనే అనేక మంది యువకులు ఆరాటపడ్డారు యువకులకు కఠినమైన పరీక్షలు పెట్టి సూచీని పెళ్లాడటానికి తన అనంతరం రాజు కావటానికి తగినవాణ్ణి నిర్ణయించాలని రాజు అభిప్రాయం రాష్ట్రంలోని వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చేరి పాతిక మంది దాకా అయ్యారు అయితే సూచి అదివరకే ఒక యువకుణ్ణి వరించి ఉన్నది అతను ప్రధానమంత్రి కొడుకు చువాంగ్ అతను అందగాడు విద్యాధికుడు రాజనీతి కోవిదుడును వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి కలిసి ఆడుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఎంతో బాగుంటుందని అందరూ అనుకున్నారు కానీ రాజుకు మాత్రం తాను నిర్ణయించిన పరీక్షల్లో నెగ్గిన వాడికి ఆమెనిచ్చే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు ఆయన పెట్టిన పరీక్షల్లో మొదటిది రూపురేఖలకు దేహదారుఢ్యానికి సంబంధించినది రాజకుమారిని పెళ్లాడవచ్చిన పాతిక మందిలో పది మంది మాత్రమే ఆ పరీక్షలో నెగ్గారు మిగిలిన పదిహేను మంది వచ్చిన దారి పట్టారు నెగ్గిన వారిలో చువాంగ్ ఒకడు తరువాత వరుసగా యుద్ధ విద్యల్లోనూ ఆటపోటీల్లోనూ సహనంలోనూ సమయస్ఫూర్తిలోనూ పరీక్షలు సాగాయి ఒక్క విలువిద్యలోనే ఆరుగురు ఓడిపోయి నలుగురు మిగిలారు అది కూడా చాలా కఠినమైన పరీక్ష రోజులు కొద్దీ నడవటము తాళ్ల సహాయంతో నిటారుగా ఉండే కొండలెక్కటము మొదలైన పరీక్షల్లో మరొకడు జారిపోయి చివరకు ముగ్గురు మిగిలారు ధైర్య సాహసాలను పరీక్షించటానికి ముగ్గురిని మూడు గుహల్లో ఒంటరిగా ఉంచారు వాటిలో ఉంటాయని ప్రతీతి మర్నాడు తెల్లవారేసరికి ముగ్గురిలో ఒకడు భయంతో మూర్చపోయి ఉన్నాడు చివరకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గిన వాళ్ళు ఇద్దరు తేలారు వారిలో ఒకడు మంత్రి కొడుకు చువాంగ్ రెండో వాడు దూర రాష్ట్రపు రాకుమారుడు హువాంగ్ కో ఇద్దరికీ కూడా శ్యూచీని వివాహమాడే అర్హత ఉన్నది కానీ ఇద్దరు ఒక ఆమెను పెళ్లాడలేరు కనుక వారిలో ఎవరు గొప్ప అద్భుతాన్ని ప్రదర్శిస్తే వారికి తన మనవరాలినిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు రాజు అతనికి ఈ ఆలోచన చెప్పినవాడు ఆస్థాన ఐంద్రజాలికుడు చుంగ్చింగ్ చింగ్ అతనికి సూచి అన్న చువాంగ్ అన్న ఎంతో ప్రేమ వారిద్దరికీ పెళ్లి కావాలని ఆయన కోరిక కూడాను రాజు పోటీదారులు ఇద్దరిని పిలిచి మీలో ఎవరు అద్భుతాన్ని ప్రదర్శిస్తే వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు చువాంగ్ అదివరకే చుంగ్ చింగ్ వద్ద ఐంద్రజాల విద్యలో ఉత్తీర్ణుడై ఉన్నాడు కానీ హువాంగ్ కోకు అలాంటి విద్యలేవి రావు అతను చిన్న కనికట్టు విద్య ప్రదర్శించటానికి ప్రయత్నించి బయటపడి అందరి ఎదుట నవ్వులపాలయ్యాడు ఓడిపోయిన హువాంగ్కో ఇంటికి తిరిగి వెళ్లగా చువాంగ్ మర్నాడు ఏమి అద్భుతం చేస్తాడో చూడటానికి ఉండిపోయాడు మర్నాడు సూచి రాజ్యసభకు హాజరయ్యింది చుంగ్వాంగ్ తనతో రెండడుగుల నిడివిగల గల పట్టుతాడు తెచ్చాడు అతను ఆ తాడు రెండు చివరలు సూచి రెండు చేతులకు కట్టాడు అతను ఆమెను ఒక మురుగు ఇవ్వమని అడిగాడు ఆమె చేతులకు మురుగులు లేకపోవటం చేత తన దాసిని పంపించి మురుగులు తెప్పించి అతనికిచ్చింది తరువాత సూచి చేతుల మీద మో చేతుల దాకా ఒక తువాలు కప్పారు చువాంగ్ తన చేతిలో ఉన్న మురుగును ఆస్థాన ఐంద్రజాలికుడికిచ్చి దానిని బావిలో పడవేయమని అన్నాడు చుంగ్చింగ్ కొందరిని వెంట పెట్టుకుని వెళ్ళి మురుగును బావిలో వేసి తిరిగి వచ్చాడు అయ్యా తమరు శ్యూచీ మురుగును బావిలో నిజంగా పడవేశారా అని చువాంగ్ చింగ్ చింగ్ అడిగాడు ఆయన అవునన్నట్లుగా తలాడించాడు అది ఎలా సాధ్యం నేను నిజంగా శ్యూచీని పెళ్లాడాలని విధి నిర్ణయించి ఉన్న పక్షంలో ఆమె మురుగు ఆమె చేతికే ఉంటుంది దయచేసి రాజుగారు ఆమె చేతుల మీది తువాలు తీస్తారా అని అన్నాడు చువాంగ్ తువాలు తీసేసరికి సూచీ మణికట్టులకు స్పందించిన పట్టుతాడుకు మురుగు వేలాడుతూ కనిపించింది అది చూసి అందరూ అద్భుతం చెందారు హువాంగ్ ముందుకు వచ్చి చువాంగ్ ను మనస్ఫూర్తిగా అభినందించాడు రాజుగారి మనవరాలికి మంత్రి కొడుకు వైభవంగా వివాహం జరిగింది చువాంగ్ చేసిన అద్భుతంలో రహస్యం ఏమంటే అతను సూచి చింగ్ చింగ్ ముగ్గురు కలిసి ఆడిన నాటకం సూచి ఒక మురుగుల జత నుంచి ఒకటి తన మోచేతికి సమీపంలో ధరించి దాని మీదుగా నిండు చేతుల చొక్క తొడుక్కున్నది ఆ జతలో రెండవ దాన్ని ఆమె తన పరిచారిక చేత తెప్పించింది తన రెండు చేతులకు పట్టుతాడు కట్టి చేతుల మీద తువాలు కట్టినప్పుడు ఆమె తన చేతికి ఎగువన ఉన్న మురుగును కిందికి జారనిచ్చి పట్టుతాడు మీదికి తెప్పించింది ఇదే మంత్రి కొడుకు ప్రదర్శించిన మహత్తు వివాహమైనాక శూచి ఆస్థాన ఐంద్రజాలికుడైన చింగ్ చింగ్ను ఘనంగా సత్కరించింది ఇలా చీనా రాజకుమారి పెళ్లి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఏసీ సర్కర్ ఐంద్రజాలికుడు పరలోక ప్రయాణం కోటయ్య లెక్కలేని పాపాలు చేసి కోటికి పరిగెత్తాడు అతనికి వృద్ధాప్యంలో పాపభీతి పట్టుకుంది తన అన్యాయాలకు బలైన వాళ్ళు భూతాల్లాగా కలలో కనిపిస్తూ అతనికి మనశ్శాంతి లేకుండా చేయసాగారు ఈ బాధపడలేక కోటయ్య సన్యాసం పుచ్చుకోవటానికి నిశ్చయించుకొని ఇంటిల్లిపాదిని పిలిచి ఆ సంగతి చెప్పాడు మీరు పోతే నాకు మాత్రం దేనికి సంసారం నేను వస్తాను అన్నది కోటయ్య భార్య చెట్టంత కొడుకు సాధువుల్లో కలుస్తుంటే చూస్తూ ఎలా ఉంటాను నన్ను కూడా తీసుకుపోండి అన్నది ముసలి తల్లి అంతా కట్టకట్టుకు ఒకేసారి పోతే వల్లకాడు లాంటి ఇంట్లో నేను ఒక్కడిని ఉండగలనా నేను మీతో పాటే ఉంటాను అన్నాడు కొడుకు తన మీద తన వాళ్లకు గల ప్రేమ చూసి కోటయ్య ఆనందపడిపోయి అయితే ఒక పని చేద్దాం నేను ఎక్కడికి పోకుండా ఊరి అవతల ఒక మఠం కట్టించి అందులో భజనలు చేసుకుంటూ బ్రతుకుతాను మీతో ఉన్నట్టుగా ఉంటుంది ఎన్నాళ్ళుగానో ఉన్న నా కోరిక తీరుతుంది అని అన్నాడు అయితే ఈ పద్ధతి ఇంట్లో అందరికీ నచ్చింది వారం తిరిగేసరికి ఊరి పొలిమేరలో ఒక పర్ణశాలతో కూడిన ఆశ్రమం వెలిసింది మంచి పాక నిపుణులైన వంటవాళ్ళు అహోరాత్రాలు భజనలు చేయటానికి కిరాయి మనుషులు ఏర్పాటు చేయబడ్డారు ఖర్చు హెచ్చుగా ఉన్నందుకు కోటయ్య మొదట్లో భయపడినా అదంతా తన కోసమే కదా అని మనసులో సరిపెట్టుకున్నాడు ఆశ్రమం ఖ్యాతి ఊళ్ళోకి పాకింది ఊళ్ళో జనం పిల్లా పీచుతో సహా సాయంత్రం అయ్యేసరికి ఆశ్రమంలో హాజరు కాసాగారు కోటయ్య మాట ఏమైనా పై వాళ్ళు మాత్రం భక్తిలో ఓలలాడారు అలా ఒకనాటి రాత్రి భజన చేసి పంచభక్ష్యాలతో భోజనం చేసి అలసి నిద్రపోయిన కోటయ్యకు ఒక కల వచ్చింది ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై కోటయ్య నువ్వు అనుకోకుండానే మీ ఊరికి గొప్ప మేలు చేశావు ఊళ్ళో నా భక్తుల సంఖ్య పెంచావు అందుకు ప్రతిఫలంగా నిన్ను వైకుంఠానికి తెప్పించుకునేటందుకు రేపే విమానం పంపిస్తాను దానిలో బయలుదేరి రా అని అన్నాడు కోటయ్య ఆనందంతో విక్కిరి బిక్కిరైపోతూ తన భార్యను పిలిచి సంగతి చెప్పి ఇన్నేళ్ళు నా పాపాలలో భాగం పంచుకొని నాతో కాపురం చేశావు నువ్వు కూడా నా వెంట వైకుంఠానికి రా అని అన్నాడు వస్తా కాని పిల్లవాణ్ణి విడిచి క్షణం ఉండలేను వాణ్ణి కూడా తీసుకొని పోదాం పిలవండి అన్నది భార్య కోటయ్య కొడుకుని పిలిచి వైకుంఠానికి పదమని అన్నాడు నాతో నా భార్య కూడా రావాలి అన్నాడు కొడుకు ఇంతమంది వస్తుంటే తన తల్లి మాత్రం ఎందుకు రాకూడదని కోటయ్య తల్లిని పిలిచాడు ఒరై రక్తం పంచుకు పుట్టిన నీ తమ్ముణ్ణి వదిలేసి వైకుంఠానికి పోవటానికి నీ మనసు ఒప్పినా కని పెంచిన దాన్ని నా మనసు ఎట్లా ఒప్పుతుందిరా అని ముసలిది చెప్పింది విధిలేక కోటయ్య తమ్ముడి ఇంటికి వెళ్ళి వాణ్ణి వైకుంఠానికి ఆహ్వానించాడు గొలుసుకట్టులాగా తమ్ముడి వెంట అతని ఇంటిలపాది ప్రయాణమయ్యారు తెల్లవారుజామున ఆశ్రమంలో విమానం దిగింది అందులో కోటయ్య వెంట అతని తల్లి భార్య కొడుకు తమ్ముడు అతని బలగము ఎక్కి కూర్చున్నారు విమానం పైకి లేచింది విమానంలో ఇంతమంది ఎక్కి కూర్చున్నాం కదా ఇది మొయ్యగలదా అని కోటయ్య అనుమానిస్తూ ఉండగానే ఆకాశంలో విమానం అటు ఇటూ ఒరగసాగింది బాగా బరువు ఎక్కువైన పడవలాగా అది అటు ఇటు ఒరుగుతూ ఉంది అనుకున్నంత అయింది ఇది ఒక్కడిని మాత్రమే మోసేదిలాగా ఉంది నన్ను వెళ్లిపోనిచ్చి మీరంతా దూకేయండి అని కోటయ్య అరిచాడు విమానం క్షణానైనా తలకిందులు అయ్యేలాగా ఉంది ఒక్కడూ దూకలేదు పైపెచ్చు అందర్నీ వదిలిపెట్టి నువ్వు ఒక్కడవే వైకుంఠానికి పోతావా అంటూ మిగిలిన వాళ్ళు కోటయ్యను గట్టిగా పట్టుకొని విమానం నుంచి బలవంతంగా కిందికి తోసేశారు అలా ఆకాశం నుంచి కిందికి పడిపోతున్న కోటయ్యను భూత పిశాచాలు పట్టుకున్నాయి అంతే ఒక్క చావుకేక పెట్టి చివ్వున లేచి కూర్చున్నాడు కోటయ్య అదంతా కళని తెలుసుకోవటానికి కోటయ్యకు కొంతకాలం పట్టింది ఈ విధంగా పరలోక ప్రయాణం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్